అవి సరిపోద్ది ఐదుగురికి. మీరేం ఫీల్ మన మీద ఎవరికి ప్రేమ లేదురా. ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు, బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వరు. బ్యాంకు మనకు లోన్ ఇచ్చేది, మనమే బ్యాంకుకి లోన్ ఇచ్చే రేంజ్ కి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతారు. అవును, మీరందరు ఎక్కడికో వెళ్ళిపోతారు. రోషన్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్, ఇంకా ఎక్కువైనట్టుంది. ఆటో పిలిపించమంటారా? ఎందుకు ఆటో? మీలో ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తే నాకు ఆటో. ఆటో అంటే జేబులో పైసలు లేకుండా బారుకు వచ్చేసావా? నేను ఎప్పుడు అంటే, మరి హైటెక్ సిటీ అన్నావు? ఎప్పుడు అంటున్నాను, హైటెక్ సిటీ ఉందా? దాన్ని ఎదుర్కొంటే బస్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ టైట్ పోయి పడుకుంటాను. మరి కంప్యూటర్ ఇంజిన్ అన్నావు కదరా. కంప్యూటర్ అంటే జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. 8 + 1 = 81. ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తా అనుకున్నారా? అది తప్పు. ఆహా, ఎంటర్ ది డ్రాగన్. అమ్మా, పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా? నువ్వా ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు? బాటిల్ సైజ్ లేవు, నామే కంపెనీ తెలుగులో సగం కూడా లేదు. నీకు ఏడ్చాడు వాడిని నా వయసుకు రాని, వాడికి అసలు బుర్రే ఉండదు. నీకు ఆ దిగులే అక్కర్లేదు, నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు. అసలు బిల్ కలెక్టర్ కూడా అవడు. వీడెప్పుడు బాగుపడతాడే? నేను అడిగిన లక్ష ఇచ్చి ఉంటే ఎప్పుడో నా కాళ్ళ మీద నిలబడుండేవా. నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు. ఇలా తయారయ్యావు? ఏం చేయనమ్మా, డబ్బులు లేవన్న బాతో తాగాను, తాగాక బైక్ పోయింది. బైక్ పోయిందా? అందుకేగా నడిసొచ్చాను. ఆయన వద్దన్నా వినకుండా నా గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చాను కదరా. నువ్వేం ఫీల్ అవ్వమ్మా, నేను సంపాదించాక గాజులేంటి, బంగారం పొట్టే పెట్టిస్తాను. చెప్పు అండి, పోయిందంటే నమ్మరంటే తగ్గి వినాలేదా? చేతి గంజులు కొడుకొని చేసుకోకుండా వదిలేస్తున్నా, ముందు బయట పో. నేను లేదమ్మా, బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారే. నువ్వు ఎన్న చెప్పు, నేను రాను. నేను రానని చెప్తున్నానా? టార్చర్ పెట్టకమ్మా, పెట్టే ఫోన్. ఏ సార్, మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా? లేదు సార్, ఇంట్లో నాకు సంబంధం చూశారు. ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు. ఏ, ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి, ఆమెతో కలిసి జీవించాలనిపించాలి, ఆమె కోసమే బతకాలి అనిపించాలి. అంతేకాని ఎలా సార్? అవును బాబు అవును, అమ్మాయిని చూస్తే ఫైర్ రావాలి, ఫైరు. ఏమి ఫైర్ వచ్చింది? అవును బాబు, సూపర్ ఫైరు. తిరుపతి ఫ్రమ్ కింగ్ కోటి. ఒకే రోజు ఇద్దరు కంపెనీలు ఒకే కలర్ బుక్ చేసుంటారు. ఒకటే నంబర్ కూడా బుక్ చేసావా? మేబీ కంపెనీ వాళ్ళు కన్ఫ్యూజన్ అయిపోయి ఉంటారు, ఒకే రోజులో కనిపెట్టేశారు. ఎనీహౌ, స్వామి మీరు తిరుపతి షిఫ్ట్ అయిపోండి. తిరుపతి? లేదు, ఆయన పేరు తిరుపతి, ఆయన పేరు అర్థం చేయించాడు స్వామి.
స్వామి నీ బండేంటో? నాదేముంది నాయన, టీవీఎస్ 50. ఎక్కడుందో? అక్కడ పార్కింగ్ లో. ఎప్పుడైనా హైటెక్ వ్యవస్థ కలవమ్మా? ఈ రోజు లక్కీ డే, బైక్ దొరికింది. పొద్దున్నే ఏ పుణ్యాత్మ వాహనం చూసావో, నీ బైక్ నీకు దొరికింది. హాయ్ మీరా. హాయ్ జగన్నాథం. ఏంటి నిన్ను కనిపిస్తలేదు? నిన్న సండే కదా, డాడీ ఇంట్లోనే ఉన్నారు. డాడీ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? బ్యాంక్ లో. ఓహో, అయితే మీ డాడీ దగ్గర బాగా క్యాష్ ఉంటుంది. అవును జగన్నాథం, సంబడీస్ వాచింగ్. వేర్? దేర్. అన్నయ్య. అన్నయ్య, రోజు చదువుకుంటానికి మేడపైకి వస్తున్నావు సైడ్ కొట్టడానిక? రేయ్, ఇంతవరకు నాకే ఏ అమ్మాయి సెట్ అవ్వలేదు, నీ మొహానికి అవసరమారా? ఏంటి అది? రేయ్, అక్కడ మీనా, ఇక్కడ ఫెమీనానా? రే జగన్నాథ, మీ నాన్న చంద్రమోహన్ ను కలెక్టర్ అవుతావని బెడ్రూమ్ లో కాదరా బాత్రూమ్ లో కూడా కలవగంటున్నాడు. కానీ నీ ఫేస్ చూస్తే 10th పర్సెంటేజ్ లేవే. ఉండు అమ్మా, అమ్మా నానా, ఈ అమ్మాయి సైడ్ నానా. రే జగన్నాథ, ఈ అన్నయ్య అందంగా ఉంటాడా? నేనేరా? ఏం లేదురా, ఇవాళ మార్నింగ్ గుళ్ళో ఒక అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందంటే చెప్పలేనురా. ఫిగరేంద్రా ఫిగర్? నీ అబ్బా, సారీ అన్నా, సారీ సారీ సారీ. ఆ అమ్మాయి మాత్రం సూపర్ రా. అదిగో అక్కలా ఉంటుందా? అది అక్క కాదురా, తొక్క. రే తను అంతఃపురం రానిరా, ఇది పెద్దపురం బానిరా. రే అదేరా నా బ్యూటీ. రే మన బండేదా? రా ఎక్కు ఎక్కు రా. నన్ను నువ్వు వదలకపోతున్నావు, నేను నిన్ను వదలను. నా లవర్ ఇటు వెళ్తుందిరా? నా లవర్ రా, నా లవర్ రా. మీ స్కూల్ కంటే నాకు నా లవ్వే ముఖ్యమరా? కంట్రోల్ రూమ్, ఉప్పల వైపు ఎవరో కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు, ఓవర్. కమ్ ఆన్. ఏయ్, ఎక్కడికి నా కుర్రాన్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నావు? అయ్యో కిడ్నాప్ ఏంటి సార్, వీడా తమ్ముడు. ఎరా నిజమా? రే జగన్నాథ, నీ మీనా మాట ఇంట్లో చెప్పేస్తాను. మీనా ఎవరు? వీడి ఫిగర్ సార్. ఈ వయసులో వీడికి ఫిగరా సార్? మీ ఫిగర్ లైన్ లో ఉంది. చెప్పండి. ఐఎమ్ రోషన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. నా వెహికల్ రోడ్ మిస్ అయిపోయింది. ఓహో, నంబర్ ఎంత? నంబర్ AP9BA2095. ఏ మోడల్? నా దగ్గరకు వచ్చేటప్పుడు 2007, దానికి ముందు ఐ డోంట్ నో. ఐ సీ. చెయ్యి అమ్మా, ఆఫీసర్ ముందు కొంచెం మర్యాద. నా బండి. యా, ఏ బండి చూసినా నీ బండినా? నా బండే, నువ్వు కొట్టుకెళ్ళిపోయావు. అంటే నీ బండి గుళ్ళో డెలివరీ ఇచ్చారు కదా? ఆ బండే ఈ బండి. ఓకే, ఆ బండే బండా. హలో, చూడమ్మా చాలా కేర్లెస్ గా ఉన్నావు, కొంచెం కేర్ఫుల్ గా ఉండు. ఎక్కడ పడితే అక్కడ నీ బండి నేను డెలివరీ ఇవ్వలేను, నా వల్ల కాదు. థ్యాంక్ యూ సార్. నో సెకండ్. హలో బాబీ, మాట్లాడు. అరే నా బండి ఇక్కడే ఉంది. ఇదిగో నీ బండి కొంచెం క్లచ్ ప్రాబ్లం ఉంది, రిపేర్ చేయించుకో. నా బండి. థ్యాంక్ యూ ఆఫీసర్. వెల్కమ్ సార్. అతని బండి అతను తీసుకెళ్తున్నాడు, నా బండి నేను తీసుకెళ్తాను. సార్ మీ బండి ఎవరు తీసుకెళ్తున్నారు? డోంట్ వరీ ఆఫీసర్, అతని బండి అతను తీసుకెళ్తున్నాడు. నాకు నడిచే టైం వచ్చింది, నడుచుకుంటూ వెళ్తాను. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎవరు దొంగో ఎవరు ఓనరో తెలియట్లా సార్. మన బైకు
తిరిగి వచ్చాక నువ్వు అడిగిన జాబులు రండి. ఫస్ట్ సినిమా చూసి అందరు చెప్పాలి మరి. సార్ ఇది బ్లాక్ మెయిల్ టికెట్లు అమ్మారు సార్. హైరా హైరా సినిమా స్టార్ట్ అయిపో త్వరగా పదండి. హై రేయ్, నేను గుళ్ళు ఒక అమ్మాయి చూశానని చెప్పాను కదరా, అదిగో ఆ అమ్మాయి. బాగుందిరా. వీడెవడ్రా, నాలెవరిని చేయేశాడు?